हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल गोरोस योगा एंड फूड नेनु मीकु टेंपल प्रसाद पेट्टे पुलिहोरनु एला प्रिपेर चेसुकोवालनो चूपिस्तुन्नानंडि इंका मरेंदुकु आलस्यं रंडि चूसेद्दां दानि कोसं नेनु मुंदुगा अदिगो आ कप्पु तोटि 2 कप्स राइस नि तीसुकुन्नानंडि ई राइस नि चक्कगा वाष् चेसुकोनि नानबेट्टेसुकोनि तीसुकुंदामंडि 2 కప్స్ రైస్ కి నేను ఇక్కడ 4 కప్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను అది మీ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రైస్ నేచర్ ఉంటుంది కదండి రైస్ నేచర్ ని బట్టి మీరు వాటర్ అనేది తీసుకోండి నాకైతే ఇక్కడ మాత్రం 2 కప్స్ కి 4 కప్స్ వాటర్ అనేది నేను కంపల్సరీ తీసుకుంటున్నాను దాంట్లోకి ఇప్పుడు మనం ఆ పాత్రని స్టవ్ పైన పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది మనకి పొల్లు పొల్లుగా చక్కగా వచ్చేస్తుందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే చెప్తున్నాను అదే విధంగా నేను salt కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా salt అనేది రైస్ లోనే యాడ్ చేయడం వల్ల ఒకవేళ మనం ఏదైనా చింతపండు అంటే పులుసులో ఏదైనా పులుహోర కలుపుకునేటప్పుడు ఉప్పు తక్కువైనా ఈ రైస్ లో ఉండడం వల్ల కవర్ అయిపోద్దండి చక్కగా మూత పెట్టేసేసుకొని రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము మనం నెక్స్ట్ అదే పక్కన ఇంకొక స్టవ్ పైన ఒక బా అంటే కొంచెం వాటర్ తీసుకొని బౌల్లో వేట్ చేసుకుందాము నేను పెద్ద అండి చూడండి గుప్పెడి నిండా చింతపండు అనేది తీసుకున్నాను మనం ముందుగానే వేట్ చేసుకున్నాం కదండి వాటర్ ఆ వాటర్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వేడి వాటర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి ఎప్పుడైనా సరే పులిహోరకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు చింతపండుకి కొంచెం మరి కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గుజ్జు అనేది బాగా తిక్కుగా రావాలి పల్చగా ఉండకూడదు అది పక్కన పెట్టేసేసుకుందామండి నేను ఈ లోపు మసాలా కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని దాని కోసం నేను ఇక్కడ 2 స్పూన్ల ధనియాలు అదే విధంగా 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను ఇక్కడ మిరియాలు ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి 1/2 టీ స్పూన్ మెంతులండి ఎక్కువ మెంతులు తీసుకోవద్దు మళ్ళీ చేదొచ్చేస్తది ఆవాలు మెంతులు అన్ని చేదొచ్చేస్తాయి కొంచెం జస్ట్ కొన్ని మెంతులు తీసుకోవాలి కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకొని ఈ కొంచెం లైట్ గా రోస్ట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు నువ్వులండి తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి తీసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ 3 స్పూన్ల తెల్ల నువ్వులు అనేది తీసుకున్నానండి ఇటిని చక్కగా అంటే ఆ తెల్ల నువ్వులు కూడా ఫ్రై అయ్యేటట్టుగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఈ లోపు మనకి చింతపండు అనేది చక్కగా నానిపోయింది దీని బాగా అంటే చేతితోటి చక్కగా స్మాష్ చేయండి మంచిగా అంటే ఆ గుజ్జంతా చిక్కగా వచ్చేటట్టుగా ఇలా చక్కగా స్మాష్ చేసుకుంటూ చూడండి మనకు చింతపండు గుజ్జంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జుని వేరే బౌల్ లోకి తీసుకుందాము ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చింతపండు అనేది దాంట్లోకి వెళ్ళిపోకుండా ఓన్లీ జ్యూస్ ని మాత్రమే తీసేసుకుందామండి చూడండి మొత్తం చక్కగా మనం చింతపండు గుజ్జనే తీసుకున్నాం చింతపండు గుజ్జు మాత్రం పల్చగా ఉండొద్దండి చిక్కగా ఉండాలి అంటే పల్చగా ఉండనకు వాటర్ ఎక్కువైతే మనకు ఉడకడానికి టైం అనేది పడుతుంది ఇప్పుడు నేను దీంట్లోకి ఒక స్పూన్ పసుపు దాంట్లోకి ఇప్పుడు మనం ఒక 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి మీరు ఒకవేళ ఇది గాని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక రెమ్మ కరివేపాకు దాంట్లో ఇప్పుడు salt అండి ఒక స్పూన్ నేను salt ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే చింతపండు గుజ్జులోనే salt వేసి ఉడికించేసుకుంటాను ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది చక్కగా ఉడికించుకోవాలి మనం గాని ఇది స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ఉడికించేసుకొని ఈ గుజ్జు అనేది పక్కన పెట్టుకోవచ్చండి అయితే మీరు మాత్రం ఇక్కడ పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి కరివేపాకు అనేది యాడ్ చేయొద్దు ఓన్లీ పసుపు salt చింతపండు గుజ్జు ఉడకే పెట్టేసుకొని
ఫ్రిజ్లో పెట్టుకోండి. మనకి ఇలా పెట్టుకోవడం వల్ల 6 మంత్స్ వరకు ఉంటుందండి, ఏం ఖరాబ్ కాదు. పచ్చిమిర్చి అనేది యాడ్ చేయడం వల్ల కొంచెం ఎట్లయినా వాటర్ ఉండేది కదండి, అది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి మనకు చక్కగా చింతపండు గుజ్జు పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి. ఈలోపు మనకు రైస్ కూడా చక్కగా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా పొల్లు పొల్లుగా వచ్చేసిందో. ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఆరబెట్టేసుకుందాము. ఇప్పుడైతే బౌల్స్లో అది చేస్తున్నారు కదండి, ఇంతకుముందు అయితే మంచిగా చక్కగా కాటన్ క్లాత్ తడిపేసి తడి క్లాత్ వేసేసి దాని మీద అన్నం అంతా వేసి పులిహోర కలిపేవాళ్ళు. కలిపేసి అదంతా క్లోజ్ చేస్తే చాలా కమ్మగా ఉండేదండి. మనం ఇప్పుడు పోపుకు ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసి వేడి చేసేద్దామండి. ఇక్కడ ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. గుప్పిడి వేరుశనగ పప్పు తీసుకున్నానండి. అదేవిధంగా ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్ల పచ్చిశనగ పప్పు తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే రైస్లో కూడా వేసి ఉడికించేసుకుంటారండి, అది మీ ఇష్టం అండి. అదేవిధంగా 2 స్పూన్ల మినపగుండ్లు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా సరే పులిహోర చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగువ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కరివేపాకు రెమ్మ అంతా తీసుకొని ఈ పోపు అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, చింతపండు గుజ్జులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి అంటే అన్నంలోకి సరిపడా పులుసు కలిపేసేసుకొని మిగతా తీసుకొని ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చండి. ఏం కాదు, చాలా బాగుంటుంది, ఖరాబ్ ఏమవ్వదండి. ఇప్పుడు నేను రైస్లోకి కొంచెం 1 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. అంటే మీరు చూసుకొని తీసుకోండి, ఆల్రెడీ మనం రైస్లో యాడ్ చేస్తున్నాము, చింతపండు గుజ్జులో కూడా చేస్తున్నాం కదా, చూసుకొని అనేది మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జు కొంచెం కొంచెం తీసుకుంటూ, అంటే మొత్తం ఒకేసారి తీసుకోవద్దండి. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది రైస్ అంటే పులుసు అనేది ఎక్కువ అయితే పులుపు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ రైస్కి మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి మనం గరిటతోటి కలిపే కంటే చేతితోటి కలిపితే చక్కగా అంతా రైస్కి బాగా ఈక్వల్గా పడుతుందండి ఆ పులుసు అంత అనేది. ఈ విధంగా చక్కగా చేతితోటి కలిపేసుకోండి. చూడండి మనకు చక్కగా పులిహోర అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మసాలా చూసుకొని యాడ్ చేసుకొని, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా పౌడర్ వల్లనేది టెంపుల్లో ప్రసాదానికి అంత కమ్మటి రుచి వస్తుంది. నాకైతే ఈ టెంపుల్లో ప్రసాదం పెట్టినప్పుడు ఇంకొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంది, అందుకోసమనే నేను ఇది ప్రిపరేషన్ అనేది నేర్చుకున్నానండి. చూడండి చక్కగా అంతా మిక్స్ చేసేసుకొని ఇంకేముందండి, ఓ బౌల్లో తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు, మనము చక్కగా తినేయచ్చండి. చూడండి చూడ్డానికి ఎమ్మీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.